ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదకొండవ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముసే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిను సిగదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడనని వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకునుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలయనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు సువిశేషము. నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడనియు నా నుండి నేర్చుకునుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబం, భార్య, భర్త, కుమారుడు దేవుని పరిచర్య చేయాలని వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. అలా దేవుని ప్రేమను పంచే, దేవుని సత్య సువార్తను ప్రకటించే ఆ కుటుంబానికి ఘోరమైన భయంకరమైన ఆపద ఒకటి వచ్చింది. ఆపద, కొందరు మథోన్మాదులు వారిని అపహరించి భార్య ఎదుటనే భర్తను కుమారుణ్ణి సజీవ దహనం చేశారు. ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఆలోచించండి. ఆమె హృదయం బ్రద్దలైపోయి ఉంటుంది. కన్న కొడుకు కళ్ళ ముందే సజీవ దహనం చేయబడ్డాడు. కట్టుకున్న భర్త కళ్ళ ముందే సజీవ దహనం చేయబడుతూ ఉన్నాడు. ఆమె హృదయం పగిలిపోయి ఉంటుంది, బ్రద్దలైపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి కేసు కోర్టుకు వచ్చింది. ఆమెను అడిగినప్పుడు, అమ్మా వీరిని ఏం చేయాలి అని అడిగినప్పుడు, వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పింది ఆమె. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఒరిస్సాలో జరిగినటువంటి ఒక సంఘటన అది. గ్రామ్స్టైన్ అనే అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసినప్పుడు ఆమె చెప్పిన ఇచ్చిన సాక్ష్యం క్రీస్తు ప్రభువుకి సాక్షురాలుగా నిలబడింది. అదే మనమైతే ఎలా ఉంటాము? ఆ నరహంతకుల్ని ఉరిదీయాలి లేదా కాల్చి చంపాలి, అది చేయాలి ఇది చేయాలని మనలో కొంతమంది కోరుకుంటూ ఉండవచ్చు. కానీ ఆమె మాత్రం ఆ క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా పొందుకుని ఉన్నది అని చెప్పుకోవడానికి నిదర్శనంగా నిలబడింది. గుండె చెదిరిపోయింది,
పగిలిపోయింది. ఆయన నెమ్మదిని కలిగి ఉంది, వినమ్రతను కలిగి ఉంది. అది అంత దేవుని కృప అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఒక పాట కూడా పాడుకుంటాం కదా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవుడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. విరిగి నలిగిన మనస్సులను కట్టే దేవుడు, బ్రద్దలైపోయినటువంటి వారిని కూడా కట్టే దేవుడు మన గొప్ప దేవుడు. ఈరోజు లేదన్నా హృదయానికి యాంజియోగ్రామ్ చేయాలన్నా, లేదా బైపాస్ సర్జరీ చేయాలన్నా, ఏదన్నా హార్ట్ ట్రబుల్ ఉంటే మనము డాక్టర్ల దగ్గరికి వెళ్తాము. అయితే 1967 మొట్టమొదటి ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి జరిగింది. డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అనే ఆయన ఒక హార్ట్ సర్జన్, అంటే ఆపరేషన్ చేసి గుండె మార్పులు చేస్తూ ఉండేటువంటి ఒక డాక్టర్ గారు అన్నమాట. ఆయన ఒక కృత్రిమమైనటువంటి హృదయాన్ని కనుగొన్నాడు, ప్లాస్టిక్ హార్ట్. ఎవరి హృదయం అయితే సరిగా పనిచేయదో దాన్ని తీసివేసి ఆ స్థానంలో ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేదాన్ని, కృత్రిమమైనటువంటి యొక్క హృదయాన్ని ఉంచి అనేక మందికి ప్రాణాలు పోశాడు ఆ క్రిస్టియన్ బెర్నార్డ్ అనే ఆయన. ఆ రోజుల్లో చాలా ఫేమస్, అనేక చోట్లకి వెళ్ళి అనేక చోట్ల ఆయన క్లాసులు తీసుకోవటం, లెక్చర్లు ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ కృత్రిమమైన హృదయాన్ని కనుగొనడం, దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి ఆపరేషన్ చేసి జబ్బుతో ఉన్నటువంటి వారిని నయం చేయడం, ఇలాగా ఎన్నో చేస్తూ ఉండేవాడు ఆ యొక్క డాక్టర్ గారు. 8 ఒక బాలిక, ఆమె పేరు లిండా. లిండా అనే ఆ బాలిక ఆ డాక్టర్ గారిని అడిగిందంట, అంకుల్ అంకుల్ మీరు ఇచ్చినటువంటి ఈ కృత్రిమమైన హృదయంలో ప్రేమ ఉంటుందా, ఫీలింగ్స్ ఉంటాయా అని అడిగిందంట. ఆ డాక్టర్ గారు చెప్పారంట, అవును, ప్రేమ అనేది ఆ కృత్రిమమైన హృదయంలో ఉంటుంది, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఎందుకని, ఎందుకని అంటే ఈ కృత్రిమమైనటువంటి ప్లాస్టిక్ హార్ట్ అనేది అతనికి ఆ రక్తాన్ని శరీరం అంతటా ప్రవహింపచేసి అతనికి జీవాన్ని ఇస్తుంది, కాబట్టి ఖచ్చితంగా అతనిలో ఆ ప్రేమ ఉంటుంది అని చెప్పిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను లేదా ఈనాటి లిటర్జీని కనుక మనం చూసినట్లయితే, మన హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎలా ఉన్నాము, మనము కూడా అలాంటి ప్లాస్టిక్ హార్ట్ లాంటి దాన్ని, కృత్రిమమైన హృదయాన్ని కలిగి ఉన్న వారిలా ఉన్నామా, లేదా మాంసపు ముద్దతో కూడినటువంటి హృదయాన్ని కలిగిన వారిలాగా ఉన్నామా? మన హృదయంలో ఆ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయా, ప్రేమ, జాలి, దయా, కరుణ అనే ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా, లేదా కరుడుగచ్చిన బండరాతి మనసును కలిగి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం ఇలాంటివి కలిగి ఉన్నామా? ఎలాంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నావు అని ఆత్మ పరిశీలన చేసుకో అని దేవుని వాక్యం ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ఎలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాము, అసలు ఎలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు.
ఎందుకంటే వాక్యం చెప్తుంది యిర్మీయా గ్రంథంలో, చదవండి యిర్మీయా 17:9, హృదయానికి ఉన్న జబ్బు భయంకరమైనదంట, దాన్ని మరి ఎవరు గ్రహిస్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో మానవునిక హృదయం ఎంత జబ్బు పడిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథము 17:9. హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? కపటమంట, దాని యొక్క కపటానికి, హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు. నిజమే కదా, కపటం అనేది మన హృదయం నుండే మొదలవుతుంది. అయితే దాన్ని ఎవరు గ్రహించగలుగుతున్నారు అనేది ప్రశ్న. అంటే ఈ సమయంలో మనం చేయవలసింది ఏమిటంటే ఆత్మ పరిశీలన చేసుకొని, హృదయ పరిశీలన చేసుకొని, నా హృదయం ఎలా ఉన్నది, దేవునికి మరిగా ఏది లేదు. నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను చేసిన పాపం ఎవరు చూడలేదు కదా, నాలుగు గోళ్ల మధ్య కదా అనుకోవచ్చు. నీ హృదయాంతరంగాలలో నివసిస్తున్న క్రీస్తు ప్రభువుకి అన్నీ తెలుసు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయనకు మరుగా ఏది లేదు. అందుకే అంటాము, హృదయ రహస్యాలు ఎరిగిన దేవా అని మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి ఆయనకు మరుగా ఏది లేదు. అయితే ఈ సమయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకుని, ప్రభువా నేను ఎలా ఉన్నాను, నా స్థితిగతులు ఏమిటి, నేను నీ సన్నిధిలో ఎలా కూర్చున్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మన మనసు గనక బండబారిన మనసులా ఉంటే ప్రభు అంటున్నాడు, నీకు మృదువైనటువంటి మాంసంతో కూడిన మెత్తటి హృదయాన్ని ఇస్తానని హెజకేలు గ్రంథము 11:19 ప్రభు చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ రాతి హృదయాన్ని తీసివేసి నీకు మాంసపు ముద్దతో కూడినటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటి మంచి లక్షణాలతో కూడినటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఆ గ్రహంస్టైన్ యొక్క భార్య ఉదాహరణ చూడండి. ఆమెలో పగ, ప్రతీకారం పెరగాలి. అసలైతే కోపము, ద్వేషం అనేది పెరగాలి. ఎలాంటిదైనా చేయడానికి ఇష్టపడాలి ఆమె. కానీ అవేమీ చేయకుండా ప్రభు చెప్పే లక్షణాలనే ఆమె ప్రదర్శించింది అక్కడ. ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమాపణ ఇలాంటివి ఆమె ప్రదర్శించింది. మనము కూడా అలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలని తిరుహృదయ మహోత్సవం రోజున తల్లి తిరుసభ మనందరినీ ఆకాంక్షిస్తూ ఉన్నది. తిరుహృదయం అంటే ఏమిటి, ఎవరైనా చెప్తారా? తిరుహృదయం యేసు ప్రభు వారి యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని మనము కొనియాడుకుంటున్నాము. తిరు అంటే అర్థం మంచి, వెరీ గుడ్, బాగా చెప్పావు. తిరు అంటే హృదయం, మంచి, మంచి హృదయం. ఎవరిది మంచి హృదయం? యేసు ప్రభు వారిది. ఆ మంచి హృదయం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఈరోజున మన యొక్క ప్రశ్న. ఈ తిరుహృదయం ఎక్కడ ఉంది, ఈ తిరుహృదయం ఎక్కడ మనకు దొరుకుతుంది, ఆ హృదయ లక్షణాలను మనము ఏ విధంగా సొంతం చేసుకోగలము, ఏ విధంగా అవలంబించుకోగలము మన జీవితానికి అనేది ఒక ప్రశ్న ఈరోజున. ఆ తిరుహృదయము ప్రేమతో నిండినదై ఉన్నది, ఆ తిరుహృదయము మాంసముతో చేయబడినదై ప్రజలకు ప్రేమను, జాలిని చూపిస్తూ ఉన్నది. ఆ హృదయం ఎప్పుడు కూడా కఠినంగా మారలేదు. ఆ క్రీస్తు హృదయం ఎప్పుడు కూడా ఆ ప్రేమను పంచుతూనే ఉన్నది అని మనం తెలుసుకోవాలి. 700 సంవత్సరంలో, అంటే 700 సంవత్సరంలో, ఇప్పుడు మనము 2014లో ఉన్నాము. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఆలోచించుకోండి. 700 సంవత్సరంలో సెయింట్ బాజిల్ అనే ఒక పునీత బాజిల్ గారు ల్యాన్సియానాలో, అంటే ఇటలీ దేశంలో, ఆయన ఒక గురువుగా పనిచేస్తూ ఉన్నాడు. అతడు గురువుగా పనిచేస్తూ దివ్య బలి పూజలు అర్పిస్తూ ఉన్నా కానీ అతనికి ఒక సందేహం ఉంటూ ఉండేది. నేను ప్రతి దివ్య బలి పూజలో ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ అప్పము, ద్రాక్ష రసము నిజముగా యేసు ప్రభు వారి యొక్క శరీరము, రక్తముగా మారుతుందా అనే ఒక సందేహము ఆ పునీత బాజిల్ గారిలో ఉండేది. ఈయన ప్రార్థన చేసేవాడు, ప్రభువా నాలోంచి సందేహాన్ని తీసివేయి ప్రభువా, ఈ సందేహం రోజు రోజుకి పెరిగిపోతుంది,
అసలు నువ్వు నిజంగా అక్కడ దివస ప్రసాద రూపంలో ఉన్నావో లేదో అర్థం కాని పరిస్థితి ప్రభువా, నేను నా విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ సందేహాన్ని తీసివేయ ప్రభు అని చెప్పేసి నిరంతరము ఆ పునీత బాజుల్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక గురువుగా ఆ కతోలిక సంఘం యొక్క విధి విధానాలను బట్టి వారికి ఉన్నటువంటి ఆ యొక్క సాంప్రదాయాలను బట్టి ప్రతి గురువు దివ్య బలి పూజను సమర్పించాలి, నమ్మాలి. ఏమని నమ్మాలి? తల్లి తిరుసభ ఏమైతే నమ్ముతుందో వాటన్నింటినీ నమ్మాలి. అందుకే మనము విశ్వాస ప్రమాణం చెప్తాం. ప్రపంచాత్మకంగా కథోలికులందరూ కూడా విశ్వాస ప్రమాణం చెబుతారు. ఆ విశ్వాస ప్రమాణమే మన విశ్వాసము అని ప్రకటిస్తున్నాం. అయితే ఇది ఇలాంటి ఆ యొక్క తిరుసభ యొక్క సాంప్రదాయాలు మనం పాటించాలి. అయితే ఈ బాసిల్ గారు మాత్రం యొక్క డైకాటమీ అనేది ఆయన మనసులోకి వచ్చేసింది, అంటే ఆ తేడా వచ్చేసింది. ప్రభు ఏంటి ప్రభు నేను ఈ సందేహాన్ని ఎలా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజున ఆయన దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు అద్భుతమైన విధముగా ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 700 సంవత్సరంలో ఆయన దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు ఆ అప్పము క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా మారినట్లు, ఆ ద్రాక్ష రసము క్రీస్తు ప్రభు యొక్క రక్తముగా మారింది. అది చూసి ఆ పునీతుడు చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఆ బలి పూజలో పాల్గొన్న వారందరిని పిలిచి చూపించాడు. అది అప్పటి నుండి అది మన ఇప్పటి వరకు కూడా ల్యాన్సియానాలో ఉన్నటువంటి చర్చిలో భద్రపరచబడింది. రక్తముగా మార్చబడినటువంటి ఆ యొక్క ద్రాక్షరసం, అంటే క్రీస్తు ప్రభు ఆ రక్తము గడ్డగట్టింది. ఆ యొక్క మాంసము హృదయ భాగంలో తీసుకునబడింది అని చెప్పేసి చెప్పారు. అయితే 1970 సంవత్సరంలో, అంటే 800 సంవత్సరాల క్రితం, 1200 సంవత్సరాల క్రితం ఆ జరిగిన అద్భుతాన్ని అక్కడ ఫ్రాన్సిస్కో అనే చర్చిలో ల్యాన్సియానా అనే ఆ యొక్క చర్చ్ ఆ యొక్క ప్రాంతంలో ఆ దేవాలయంలో భద్రపరిచారు. 1200 సంవత్సరాల తర్వాత 6వ పాల్ పోపు గారు 1970వ సంవత్సరంలో సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిఫిక్ ఎగ్జామినేషన్ అనే దాన్ని శాస్త్రీయ పరీక్ష అనే దాన్ని కండక్ట్ చేయమని చెప్పేసి ఆ యొక్క బిషప్ గారికి ఆర్చ్ బిషప్ గారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ యొక్క భాగాన్ని ఏది ఆ రక్తాన్ని ఆ యొక్క మాంసాన్ని వారు పరీక్షించి పరిశోధన చేశారన్నమాట. అదంతా కూడా ప్రొఫెసర్ ఓడోనాజో లినాకో లినోని అనే అతని యొక్క నాయకత్వంలో సియన్నా యూనివర్సిటీ నుంచి కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ వచ్చి పరీక్షించి పరిశోధించి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, ఈ నివేదికను వారు 1970వ సంవత్సరంలో నవంబర్ నెలలో ఇచ్చారంట. ఆ నివేదిక ప్రకారము వారిచ్చినటువంటి డాక్యుమెంటేషన్ మరియు ఆ మైక్రోస్కోపిక్ ఫోటోలను బట్టి ఫోటోగ్రాఫ్లను బట్టి వారు చెప్పేటువంటి సత్యాలు, సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడినటువంటి సత్యాలు ఏమిటంటే, ఆ ల్యాన్సియానాలో ఉన్నటువంటి చర్చిలో భద్రపరచబడినటువంటి 1200 సంవత్సరాలుగా భద్రపరచబడినటువంటి ఆ మాంసపు ముద్ద నిజమైనటువంటి మాంసపు ముద్ద, మానవుని యొక్క హృదయ భాగము నుండి తీసుకొనబడింది అని నిర్ధారించి చెప్పారు. ఆ యొక్క రక్తము నిజమైనటువంటి రక్తము, మనిషి యొక్క రక్తము, ఏబి గ్రూప్ అనే ఆ గ్రూప్తో ఉన్నటువంటి రక్తము అని వారు నిర్ధారించి చెప్పారు. ఆ హృదయం ముద్ద యొక్క ఆకారం అది మొత్తం చూసినట్లయితే అది మానవ యొక్క హృదయాన్ని పూర్తిగా సంపూర్ణంగా పొందుకున్నటువంటి హృదయము ముద్దలా ఉన్నది. మన హృదయం ఎంత ఉంటుందో తెలుసా?
మీరు పిడికెడ పెడితే మీ పిడికెడ ఎంత ఉందో అంతే ఉండదు నీ హృదయం. చిన్నపిల్లల పిడికెడ పెడితే చిన్నపిల్లల ఆ యొక్క సైజును బట్టి మన హృదయం యొక్క సైజు మారుతూ ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారు ఆ మాంస ముద్ద పూర్తిగా హృదయాన్ని పోలి ఉన్నది అని ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్పారన్నమాట. మానవుని యొక్క హృదయానికి ఉండవలసిన ప్రతి లక్షణము ఆ హృదయానికి ఉన్నది. ఆయా కెమికల్స్ అని కానీ, ఆ యొక్క ఎలిమెంట్స్ అని కానీ, మినరల్స్ అని కానీ, అవన్నీ కూడా ఆ హృదయంలో ఉన్నాయి అని వారు నిర్ధారించి ఆ యొక్క పరిశోధనలో చెప్పారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తిరు హృదయాన్ని మనము దివ్య బలి పూజలో ఆ దివస ప్రసాదంలో పాల్గొన్నప్పుడు ఆ తిరు హృదయాన్ని పొందుకుంటాము అనే సత్యాన్ని గ్రహించగలము. అప్పుడెప్పుడో 700 సంవత్సరంలో పునీత బాజిల్ గారు సందేహించాడు, ఆ సందేహాన్ని ప్రభు తీర్చాడు. ఆ తీర్చిన సందేహాన్ని అది 1200 సంవత్సరాలుగా వారు దాన్ని పరిశోధించారు. ఇంకా ఈ శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం ఏంటంటే 200 సంవత్సరాలు ఇలాంటి యొక్క పరిస్థితుల్లో అది కరప్ట్ కాకుండా అలా ఇంకా ఉన్నది అంటే అది నిజముగా అద్భుతం. మానవుని యొక్క పరిజ్ఞానానికి అందనటువంటిది, మానవుడు సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనటువంటి గొప్ప అద్భుతం అది. 200 సంవత్సరాలుగా అది ఉన్నది అంటే అది గొప్ప అద్భుతమని ఆ పరిశోధకులు చెప్పారు. పునీత అంతోని వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే పునీత అంతోని వారు మరణించిన తర్వాత అతని యొక్క శరీరంలో అన్ని భాగాలు కూడా కుళ్ళిపోయినా కానీ ఆయన యొక్క నాలుక మాత్రం అంతే ఉందంట, ఎర్రగా. ఆ దానిలో ఏదో జీవం ఉన్నట్లుగా, జీవం ప్రవహిస్తూ ఉన్నట్లుగా పునీత అంతోని వారి యొక్క టంగ్ నాలుక అనేది ఉన్నది అని మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. చూడండి మరి పునీతుని యొక్క నాలుక ఎలా ఉంటే. మా సభను స్థాపించిన పునీత విన్సన్ పల్లోజీ వారి యొక్క శరీరము ఈరోజు వరకు కూడా రోమ్ దేశంలో భద్రపరిచాము, అంతే ఉంది. పునీత ఫ్రాన్సిస్ సెవరి వారి యొక్క శరీరము గోవాలో ఇప్పటి వరకు అంతే ఉంది. ఆయన ఎప్పుడూ 1500 సంవత్సరంలో వచ్చాడు, మరి 800 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇలాంటి పునీతుల యొక్క శరీరాలను, ఇలాంటి పునీతుల యొక్క ఆ యొక్క అవయవాలని, భాగాలను ఆయన భద్రపరుస్తున్నప్పుడు 1200 సంవత్సరాలుగా ఆ యొక్క దివ్య శరీర రక్తాన్ని అలా భద్రపరచడంలో, పవిత్రపరచడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అది శాస్త్రజ్ఞులు కూడా అర్థం కాల ఇదేమిటండి, ఇది ఒక రహస్యం, ఇది ఒక వండర్ అన్నట్లుగా. నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయాన్ని మనము ప్రతి దివ సంస్కారం యొక్క దివస ప్రసాదంలో స్వీకరిస్తున్నాము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ప్రభువే మన హృదయాంతరంగాల్లోకి వేయించేసి వచ్చి మనతో వాసమై ఉండి మనల్ని నడిపించాలని ప్రభువారి యొక్క ఆకాంక్ష, కోరిక అయి ఉన్నది. హృదయం అంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు, హృదయం అర్థం లాంటిదని ఏదో పాట కూడా ఉందనుకుంటా, హృదయం అర్థం అని పగిలితే అతకదని. హృదయం అనేదాన్ని మనం భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. ఒకసారి పగిలిందనుకో ఇంకా అతికేసినా అతుకు అతుకులాగే ఉంటుంది, అతుకుల బ్రతుకైపోయింది మన బ్రతుకు. అలా కాదు, దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ఆ అద్దాన్ని ఏ ప్రతిబింబాన్ని తీసుకొచ్చి, దేన్ని తీసుకొచ్చి, ఏ వస్తువుని తీసుకొచ్చినా ఆ అద్దము ఆ ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన హృదయం కూడా అనేకమైనటువంటి వాటికి అనేకమైనటువంటి ప్రతిబింబాలుగా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒక అద్దాన్ని పట్టుకో, నువ్వు ఏ వస్తువుని తీసుకొచ్చినా ఆ వస్తువు అక్కడ కనపడుద్ది, ఏ వస్తువుని తీసుకొచ్చినా ఆ వస్తువు అక్కడ కనపడుద్ది, దానికి ఇంప్రింట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నట్లుగా మనం చూస్తాం. అయితే హృదయం అనే ఈ అద్దానికి మనము ఏ వస్తువులు తీసుకొస్తున్నాము, ఎలాంటి లక్షణాలను తీసుకొస్తున్నాము అనేది మనం సావధానంగా ఆలోచించాలి. ఆచితూచి మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే మనము ఎన్నుకోవాలి, అవలంబించాలి వాటిని. దేన్ని పడితే దాన్ని ఎన్నుకుంటే మనము మన హృదయాన్ని, మన మనసుని తప్పుడు విధానాలుగా ఫీడ్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి హృదయం అనేది చాలా పవిత్రమైనది. మన హృదయంలో ఆ ఫీలింగ్స్ అనేవి ఉండాలి. కృత్రిమమైనటువంటి హృదయంలాగా మనం కాకుండా నిజమైనటువంటి మాంస మద్దతో కూడినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు వాక్యంలో చెప్తున్నాడు ఏమని, పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరుచుతివి, పసిబిడ్డలకు వీటిని బయలుపరుచుతివి. ఏంటి
బాగా జ్ఞానవంతులు తెలివి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం అర్థం కావడం లేదు ఈ పరమరహస్యాలు. దేవుని గురించి దైవరాజ్యం గురించినటువంటి వర్తమానము చదువుకున్న వాళ్ళకి, వివేకవంతులకి, విజ్ఞానవంతులకి, వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రభు అంటున్నాడు, నీవు వీటిని పసిబిడ్డలకు, అంటే పసిబిడ్డలు అంటే అని కాదు, పసిబిడ్డలకు ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్రభు చెప్పడంలో దేవుని మీద ఆధారపడి జీవించే వారికి, క్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని పోలినటువంటి వారికి నీవు ఈ యొక్క పరమ రహస్యాలను తెలియజేస్తున్నావు తండ్రి. అది నీ అభీష్టం, నీ ఇష్టమైనది, అది నీ ఇష్టం తండ్రి అని ప్రభు మనకు చెప్తున్నాడంటే నిన్ను నన్ను కూడా ఇదిగో చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి మనం ప్రభు చెప్తున్నాడు. చిన్నబిడ్డల యొక్క మనసు ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. చిన్నబిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించాలి. తల్లిదండ్రుల నుండి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అది ప్రభు వారు చెప్పేది కూడా అదే. ప్రభు అంటున్నాడు, నేను సాధుశీలుడననియో వినమ్రుడననియో నా నుండి నేర్చుకోండి. ఈ రెండు లక్షణాలు నేర్చుకో నా నుండి. ప్రభు వారు చెప్పేది కూడా ఆయన బహిరంగ పరిచర్యలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి దయ్యాలు ఎలా పారదలో నేర్చుకోండి, వాక్యం ఎలా చెప్పాలో నేర్చుకోండి, ఆ సేవలు ఎలా చేయాలో నేర్చుకోండి అని చెప్పలా యేసు ప్రభు. ఏం చెప్తున్నాడు అంటే నా నుండి మీరు నేర్చుకోవాల్సింది ఈ రెండు విషయాలు అన్నట్లుగా, ఇదిగో మీరు నా నుండి నేర్చుకోండి, సాధుశీలుడననియో వినమ్రుడననియో. అంటే మీరు కూడా అలాగే ఉండాలి, మంచి మనసును కలిగి ఉండాలి, మాంసపు మొదతో కూడిన మంచి మనసును మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తిరుహృదయ మహోత్సవం రోజున మనము ఆలోచించి మన యొక్క హృదయాల్లోనికి తీసుకోవాల్సిన విషయం ఇది. ప్రభువా, నీ హృదయాన్ని నేను పోలి ఉండడానికి సహాయం చేయండి అని. ప్రభు యొక్క హృదయాన్ని మనం పోలి ఉండాము, పోలి ఉన్నాము అని చెప్పుకోవడానికి మన యొక్క జీవిత విధానమే నిదర్శనం అవుతుంది. మనందరికీ మన హృదయాల్లో గాయాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటినన్నింటిని కూడా అధిగమించే శక్తి ప్రభు మనకిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ హృదయాన్ని మనము పొందుకున్నప్పుడు. ఒకసారి అంటే ఒక యువకుడు బహిరంగముగా అందరి ముందు నిలబడి, చూడండి నా హృదయం ఎంత పవిత్రముగా ఉన్నదో, ఎంత సున్నితముగా ఉన్నదో, ఎంత అందముగా ఉన్నదో నా హృదయాన్ని చూడండి అని చెప్పేసి తన యొక్క హృదయాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నాడంట. ఇంకక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఆహా ఇతని యొక్క హృదయం అంత సౌందర్యంగా ఉన్నదా, అంత అందంగా ఉన్నదా, అబ్బా ఏ మచ్చ ఏ గాయము లేదా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారంట. ఆ జనసమూహంలో నుండి ఒక వ్యక్తి వృద్ధుడు ముందుకు వచ్చి, ఏం బాబు నీ హృదయం నా హృదయం అంతా సౌందర్యంగా ఉందా అని అడిగాడంట. ఏది నీ హృదయం చూపించు అన్నప్పుడు ఆ వృద్ధుడు కూడా తన హృదయాన్ని చూపించాడంట. ఆ వృద్ధుని యొక్క హృదయము గాయాలతో కట్టబడిందంట. గాయాలైపోయి అక్కడ ప్యాచ్ వర్క్లాగా అక్కడ కొన్ని ముక్కలు పోయిపోయి అందహీనముగా ఉన్నది చూడడానికి. అక్కడ ఉన్నటువంటి వారికి ఆ బాలుడికి అర్థం కాలేదంట, ఇదేమిటి ఈ హృదయాన్ని చూసి అందంగా ఉందంటున్నాడు, ఏం తాతగారు నా హృదయాన్ని చూడు ఎంత భద్రంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత సున్నితంగా, ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉందో, మరి మీరేంటి గాయాలతో వచ్చినటువంటి, మచ్చలతో వచ్చినటువంటి, డాగులతో వచ్చినటువంటి, లేదటువంటి చూడండి ఎన్ని అవకతవకలు ఎత్తుపల్లాలు, ఇలాంటి హృదయాన్ని చూపించి నీ హృదయం సుందరంగా ఉందంటావేంటయా? ఈ హృదయంలో ప్రేమ ఉంది, నీ హృదయంలో ప్రేమ ఉందా అని అడిగాడంట. ఆలోచించాడు, ఏమో ఈ హృదయంలో ప్రేమ ఉన్నది కాబట్టి ఈ హృదయాన్ని నలుగురికి ఇవ్వడం, పంచడం, అందుకే అనేక మంది వచ్చి ఇదిగో ఈ ముక్క ఈ ముక్క ఈ ముక్క అని చెప్పి అనేక ముక్కలు తీసుకుపోయారు. అప్పుడు ఏర్పడినటువంటి గాయాలే ఈ గాయాలు. అనేక మంది ప్రేమను పొందుకున్నారు ఈ హృదయం నుండి. మరి నీ హృదయం నుండి ఎంతమంది ఆ యొక్క ప్రయోజనాన్ని పొందుకున్నారు? ఎవరికైనా నీ ఉపయోగకరంగా ఉన్నావా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేదండి, నేను ఏ కాడికి పొందేవాడిలాగే ఉన్నాను కానీ ఇచ్చేవానిగా లేను. అయితే నీ హృదయమే గొప్పది, నువ్వు ఇచ్చేవానిగా ఉన్నావు,
నీ హృదయంలో ప్రేమ అనేది ఉన్నది, ఆప్యాయత ఉన్నది, అనేక లక్షణాలు, మంచి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి, నా హృదయంలో లేదు. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే నీ హృదయమే నిజమైనదయ్యా, సౌందర్యమైనదని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కౌగిలించుకొని వారి యొక్క ప్రేమను చాటారంట. అప్పుడు ఈ వృద్ధుడు తన హృదయంలో ఒక భాగాన్ని తీసి ఇచ్చిన వాడికి ఇచ్చాడంట, ఇదిగో నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోటుని గ్రహించు, పూర్తి చేసుకో అని చెప్పేసి ఇచ్చినప్పుడు అది అతని హృదయానికి ప్యాచ్ వర్క్ లాగా అయినా, అది అందంగా లేకపోయినా ఆ హృదయంలో ఆ ఫీలింగ్స్ అనేదాన్ని, ప్రేమ అనేదాన్ని రగిలించిందంట. మరి మన హృదయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వృద్ధుని వలె ప్రేమతో కూడినటువంటి గాయాలు, ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క ఎత్తుపల్లాలు, ప్రేమతో కూడినటువంటి విధముగా ఈ మనస్సు ఉన్నదా లేదా? ఈ చిన్నవాడి వలె మనం ఏ కాడికి పొందుకొని నేను నా అనే స్వార్థంతో నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, నా హృదయం బాగుంటే చాలు అన్నట్లుగా, నేను సౌందర్యంగా ఉన్నాను కదా నాకు చాలు అన్నట్లుగా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క హృదయము ఎలా దున్నబడి ఉండొచ్చు అంటే, ఆయన శరీరాన్ని తీసుకుంటే మనం పొలం దున్నితే ఏ విధముగా మట్టి పిల్లల పిల్లలుగా విడిపోతుందో, యేసు ప్రభు యొక్క శరీరము ఆ విధముగా దున్నబడింది కొరడాలతో కొట్టినప్పుడు. మరి ఆయన హృదయం ఎంత గాయపడి ఉంటుందో, మనం అనేకసార్లు చేసే ప్రతి పాపానికి గాను ఆయన హృదయం గాయపడుతూ ఉంటుంది. మనం అనేకసారి కావాలనే గాయాలు చేస్తూ ఉంటాం ప్రభువుకి, అయినా తన యొక్క ప్రేమను బట్టి తన ప్రేమను మనకి ఇస్తూనే ఉంటాడు, అది ఆయన గొప్పతనం. ఈ రోజున ఆ యొక్క తిరుహృదయ మహోత్సవం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నిన్ను పోలిన హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ఆయన్ను పోలిన హృదయం ఎలా ఉంటుందో ఒక చిన్న మాట చెప్పి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దావీదు మహారాజును గురించి దేవుడే ఉంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు కదా దేవుడు. ఎందుకని? ఎంతో ఇష్టడు దేవుడు ఆ యావ ప్రభువుకి అబ్రహా యొక్క దావీదు అంటే ఎంతో ప్రేమ, అందుకే నా హృదయానుసారుడు అని, ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నట్లుగా అంటూ ఉంటాడు. ఎందుకని? అతడు ప్రతినిత్యము దేవుని ఘనపరుస్తూ ఉండేవాడు. 7 అన్నలు తమ్ముళ్ళు, అయితే ఈ చిన్నవాడు కదా అని చెప్పేసి యెషయి గొర్రెలను కాసుకోవడానికి పంపించేవాడు, కానీ అతడు గొర్రెలు కాసుకుంటానే ప్రభువుని స్తుతిస్తూ ఉండేవాడు, ఎప్పుడు కూడా స్తుతి గీతాలు పాడుతూ ఉండేవాడు, ప్రభువుని స్తుతిస్తూ ఉండేవాడు. అతడు స్తుతించే ఆ స్తుతిని బట్టి ప్రభువుకి ఆప్తుడయ్యాడు, ప్రభువుకి ఇష్టడయ్యాడు. అందుకే అంటున్నాడు దావీదును బట్టి, ఇతడు నా హృదయానుసారుడు అని. నీవు కూడా దేవునికి అలా ఆప్తుడు అవ్వాలనుకుంటున్నావా? ప్రభు నన్ను చూసి కూడా ఇదిగో ఫలానా నీవు నా హృదయానుసారుడవు, హృదయానుసారురాలవు అని అనిపించుకోవాలనుకుంటున్నావా? మనం కూడా చేయాల్సిందే ఆయన స్తుతించడం. ఆ హృదయాన్ని పొందుకున్న మనము ఆ ప్రేమను నలుగురికి పంచడం చేస్తే ఖచ్చితంగా ప్రభు మనల్ని చూసి కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఈరోజు వాక్యంలో యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనాలు, ఎందుకంటే ఇదిగో వీటన్నింటినీ చదువుకున్న వారికి, గొప్పవారనే వారికి మరుగుపరిచి నీ మీద ఆధారపడే బిడ్డలకు నువ్వు వీటిని తెలియపరిచావు, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు అని చెప్పేసి ప్రభువారే స్తుతి స్తోత్రాలు అర్పిస్తున్నారు. మనము కూడా ప్రతినిత్యము ప్రభువుకి ఆరాధనను, స్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఉండాలి. అలా ప్రభువుని మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయాలు ఆయన హృదయాన్ని పోలి ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తావో స్తుతులపై సింహాసనాసీనుడై ఉంటాడంట మన దేవుడు. నీవు స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, ప్రభువు నిన్ను చూసి ఆనందపడుతూ ఉంటాడు, నిన్ను చూసి గర్వపడుతూ ఉంటాడు, సుశవా నా కుమారుడు, నా కుమార్తె నన్ను స్తుతిస్తుంది, నన్ను ఆరాధిస్తుంది, నన్ను ఘనపరుస్తూ ఉంటుంది అని. దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనం ఆయనకే ఇస్తున్నాం కాబట్టి ఆయన ఆనందపడతాడు. కాబట్టి మీరు అంటే మనమందరము దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటూ, దేవుని యొక్క మనసును పోలినటువంటి వారిగా ఉంటూ, ఆ ప్రభు యొక్క ప్రేమను నలుగురికి పంచుతూ ఈ తిరుహృదయాన్ని
మనం నలుగురికి తెలియచేద్దాము. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయనకు సువార్తను నలుదశలా వ్యాపింప చేయడంలో మనమందరము ప్రయాసపడదాము. ప్రయాసపడి అనేక మంది అనేకమైన ఆత్మలను ప్రభు కోసం రక్షించడానికి ప్రయాసపడదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై మీ సందేహాలను, మీ అభిప్రాయాలను మాకు తెలియజేయగలరు. మా అడ్రస్: రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, ఆర్సిఎం చర్చ్, యాలవని గరువు, పాలకొల్లు. మా పిన్ నెంబర్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఇమెయిల్ ఐడి jesustv.com@gmail.com.